నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 31వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యూదా దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే మీకా ప్రవక్త. ఈయన క్రీస్తు పూర్వం 735 నుంచి 710 వరకు యూదా దేశంలో ప్రవచిస్తాడండి. దాదాపు 25 సంవత్సరాలు అన్నమాట. ఆమోసు ప్రవక్తలాగా ఈయన కూడా ఒక గ్రామానికి చెందిన రైతు అన్నమాట. తన వ్యవసాయం తను చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆయనకి సందేశాన్నిచ్చి, నీవు ఈ సందేశాన్ని యూదా దేశంలో ప్రకటించు అని చెప్తాడు. దేవుని మాటకి లోబడి మీకా తన సందేశాన్ని యూదా ప్రజలకి ప్రవచిస్తాడండి. మీరు ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఏ రాజు పరిపాలన కాలంలో ఈ ప్రవక్త ప్రవచిస్తున్నాడు, అప్పుడు ప్రజలు నైతికంగా ఎలా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు మరి ఆత్మ విషయంలో ఎలా ఉన్నారు, నైతికంగా సాంఘికంగా ఎలా ఉన్నారు, దైవభీతి కలిగి ఉన్నారా, తర్వాత ఈ ప్రవక్త ఎచ్చట ప్రవచిస్తున్నాడు, క్రింద యూదా దేశంలోనా లేకపోతే పైన ఇజ్రాయెల్ దేశంలోనా, ఈ అంశాలు మనకి చాలా స్పష్టంగా తెలిసి ఉండాలండి. అప్పుడే ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతాయన్నమాట. బైబిల్లో ఒక గ్రంథం అర్థం కావాలంటే మిగతా గ్రంథాలను గురించిన జ్ఞానం మనకు ఉండాలన్నమాట. ఈయన ఎవరి కాలంలో ప్రవచించాడు, యెషయా ప్రవక్త కాలంలో అంటే యెషయా ప్రవక్త ఈయన ఇద్దరు కూడా సమకాలీకులు అన్నమాట. అయితే యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు యూదా దేశాన్ని అహాస్ రాజు, ఆ తర్వాత ఆయన కొడుకు యోతాము, ఆ తర్వాత ఇజికియా వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీళ్ళు పరిపాలించే కాలంలో మీకా కూడా ప్రవచిస్తాడు. యెషయాకి సమకాలీకుడు అంటే కాంటెంపరీ ప్రాఫెట్స్ అంటారు. అదే సమయంలో ఉత్తరాన హోషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడన్నమాట. అయితే ఈయన ఏ గ్రామానికి చెందినవాడు, ఈయన గాతు పట్టణానికి సమీపంలో ఉన్న మొరేషెత్ గ్రామానికి చెందినటువంటి రైతు అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మొరేషెత్ గ్రామము ఈజిప్ట్ బార్డర్స్లో ఉంటుంది, అంటే క్రింద అన్నమాట. నేను అది చూపిస్తానండి. సో ఈయన యూదా దేశంలో మరి పుట్టినటువంటి ప్రవక్త, యూదా ప్రజలకే ప్రవచిస్తాడు. ఆమోసేమో యూదా దేశంలో పుడతాడు కానీ ఇజ్రాయెల్ ప్రజలకు వెళ్ళి ప్రవచిస్తాడు. అయితే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సారూప్యం ఏంటి అంటే ఇద్దరు కూడా సాంఘిక న్యాయం గురించి ప్రకటిస్తారు. వాళ్ళు ఖండిస్తారు, సాంఘిక అన్యాయాన్ని ఖండిస్తారు, సోషల్ ఇన్జస్టిస్ అన్నమాట. ఆమోసు దేన్ని ముఖ్యంగా ఖండిస్తాడంటే ధనికులు పేదల్ని పీడించి వడ్డీల పేరుతో అధిక లాభాలు అధిక వడ్డీలు పోగు చేసి మరి వాళ్ళు కట్టలేని వాళ్ళ పిల్లల్ని బానిసలుగా తీసుకుంటారన్నమాట.
వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఉత్తర ఇజ్రాయెల్. ఇక్కడ ఐదుగురిని ఈయన ఖండిస్తాడండి, 3వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. 5గురిలో 4గురిని 3వ అధ్యాయంలో, ఇంకా 6వ అధ్యాయంలో 5వ గ్రూప్ని ఖండిస్తాడనమాట. అయితే మీక అనగానే మీకు ఒక్కటి గుర్తు రావాలండి, యేసుక్రీస్తు జన్మస్థలాన్ని గురించి మీక ప్రవక్త ప్రవచిస్తాడనమాట. క్రీస్తుపూర్వం 735లో, అంటే యేసుప్రభు పుట్టడానికి 735 సంవత్సరాల క్రితము, యేసుక్రీస్తు బెత్లహేంలో జన్మిస్తాడు అని క్రీస్తు జన్మ స్థలాన్ని గురించి ప్రవచిస్తాడు మీక. ఒక గ్రామానికి చెందిన వ్యక్తి అనమాట. ఏమంటాడంటే మీక 5:2లో, బెత్లహేమా ఎఫ్రాతా, నీవు యూదయ నగరములలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఏలయన నీ ఇజ్రాయేలు ప్రజలను పాలించు పాలకుడు నీ నుంచే వస్తాడు. చిన్న బెత్లహేం ఊరిని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు అన్నమాట. ఆ ఇజ్రాయేలు పాలకుడు, ప్రపంచాన్ని పాలించే పాలకుడు యేసుక్రీస్తు మెస్సయాని గురించిన ప్రవచనం అన్నమాట. ఆ తర్వాత ఈయన 1వ అధ్యాయం నుంచి చూద్దామండి. మొత్తంగా 7 అధ్యాయాలు ఉంటాయి మీక ప్రవచనము. ప్రవక్త అంటే నేను మరోసారి చెప్తున్నా అండి, వీళ్ళు దేవుని సందేశాన్ని విని అదే సందేశాన్ని ప్రజలకు అందిస్తారు. సో దే ఆర్ కాల్డ్ మౌత్ పీస్ ఆఫ్ ద లార్డ్, మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దే బ్రింగ్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్ అన్నమాట. వాళ్ళ సొంతగా ఏది చెప్పరు, అది ప్రవక్త ప్రవచించాడు అంటే అది దేవుని మాట, అంటే మనం దాన్ని పాటించాలి. ప్రవక్తల సందేశాల సారాంశం అంతా ఒకటే, మీరు పశ్చాత్తాపడండి, మీ పాప మార్గాన్ని విడిచిపెట్టండి, దేవునికి లోబడండి, దేవుని యొక్క అధికారాన్ని మీరు అంగీకరించండి. మీకా, మీకాయా, హీబ్రూ భాషలో మీకా అంటే ఆయన పేరు మీకాయా అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, యావేను పోలిన వాడెవడు, హూ ఇస్ లైక్ యూ ఓ గాడ్, నీవు ఎవరు అనంటే నీవు సర్వశక్తిమంతుడు, వెల్షాడై, నీవు సార్వభౌముడవు, సావరిన్ లార్డ్, భూమిని సృష్టించిన సృష్టికర్తవు, కనుక భూమి అంతా నీ ఆధీనంలో ఉంటుంది, ప్రకృతి అంతా నీ ఆధీనంలో ఉంటుంది, అందరూ నీకు లోబడి ఉండాలి అని అర్థం అన్నమాట. ఇప్పుడు 1వ అధ్యాయానికి వస్తే, నేను ప్రిపేర్ అవుతూ ఉంటే చాలాసార్లు చదివానండి, ఇప్పుడు నిన్న కూర్చొని చదువుతుంటే ఎంత ఆశ్చర్యమైందంటే, ఇప్పుడు కేరళలో ఏం జరిగిందో అది ఇక్కడ ఉందండి. 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మీక ఏం చెప్తాడంటే, ప్రభువు తన పరిశుద్ధ స్థలం నుంచి కిందికి వచ్చేసాడంట, పరలోకం నుంచి వచ్చి ఆయన పర్వతముల మీద నడుస్తున్నాడంట. ఆయన పర్వతముల మీద నడుస్తున్నప్పుడు వేడిమికి మైనము కరిగినట్లుగా ఆయన పాదముల క్రింద కొండలు కరిగి, ఆ కరిగిన కొండలు క్రింద లోయల్లోనికి ప్రవహిస్తున్నాయి. అప్పుడు ఏం జరిగిందండి, ఊళ్ళు ఊళ్ళు కొట్టుకొని పోతున్నాయి కదా. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇజ్రాయేలు ప్రజలు పాపము చేసిరి, క్రింద యూదా ప్రజలు కూడా పాపం చేశారు, కనుక ఇలా జరిగింది అని. పైన ఉన్న ఇజ్రాయేల్ దేశానికి క్యాపిటల్, రాజధాని సమారియా, సమారియాలో ప్రజలు పాపం చేశారు, క్రింద ఉన్న యూదా రాజధాని యెరూషలేం, యెరూషలేంలో ప్రజలు పాపం చేశారు, కాబట్టి వాళ్ళకి తీర్పు తీర్చడానికి ప్రభు పరలోకం నుంచి వచ్చి ఎక్కడ నడుస్తున్నారంటే పర్వతముల మీద నడుస్తున్నారు. నిజంగా నాకు ఎంత షాక్ అనిపించిందంటే, ప్రభువా ఈ వాక్యం ఇప్పుడు చెప్పిస్తున్నారంటే, అవునమ్మా ఇప్పుడే నువ్వు చెప్పాలి. అలా ఎందుకు జరిగింది అంటే, ఇది నా తీర్పులోని ఒక భాగం, ఐ విల్ హ్యావ్ టు డిసిప్లిన్ మై చిల్డ్రన్. యుగాంతపు సూచనలు మీరు చదివినట్లయితే మత్తయి సువార్త 24 లేదా లూకా 21 చదవండి, ప్రపంచము అల్లకల్లోలమవుతుందంట. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క వైపరీత్యాన్ని చూసినప్పుడు ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారంట, కానీ నీతిమంతులు క్రింద జరిగే వాటిని కాకుండా తల ఎత్తి
పైకి చూడండి, మీ రక్షణ కాలం ఆసన్నమైనది. ఇదిగో మీ రాజు వస్తున్నాడు మేఘాల మీద. ఆ దూతల సమేతంగా పరలోక సైన్యంతో మీ రాజు వస్తున్నాడు. మీ రక్షణ సమయం ఆసన్నమైనది. మీరు ఎత్తబడతారు, అక్కడ యేసు ప్రభుతో మనకి పెళ్లి జరుగుతుంది అని చెప్తున్నారు. అల్ల కల్లోలం అవుతుందంట. నేను చాలా ధ్యానిస్తున్నప్పుడు, ప్రభా ఇలా జరుగుతుంది అంటే, నేను ఆది గ్రంథంను చదివితే అక్కడ సృష్టి ఆయన క్రమ పద్ధతిలో చేస్తాడు, ఒకదాని తర్వాత ఒకటి. అలాగే ప్రకటన గ్రంథాన్ని మనం చదివితే 6వ అధ్యాయం నుంచి ముందు 2వ అధ్యాయంలో యేసు ప్రభు మరి యోహానికి 7 సంఘాలకి ఆయన సందేశాన్ని ఇస్తాడండి. ఆఫ్ 7 చర్చెస్ హీ వాంట్స్ 5 చర్చెస్ టు రిపెంట్. ఈ 7 సంఘాల్లో 5 సంఘాలని యేసు ప్రభు హెచ్చరిస్తున్నారు. మీరు హృదయ పరివర్తన చెందండి, లేనిచో నేను వచ్చి మీ దీపస్తంభాన్ని మీ నుంచి తొలగిస్తాను. ఇప్పుడు మీరు దేన్నైతే ఎంజాయ్ చేస్తున్నారో, నేను ఇచ్చిన ఆశీర్వాదాలని అవన్నీ మీ నుంచి తొలగిస్తున్నా. అది ఒక అధికారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకా ఏదైనా మీరు అనుభవించేవన్నీ కూడా మీ నుంచి తొలగిస్తాను అని 5 సంఘాలకి చెప్తారండి. ఒక్క ఫిలడెల్ఫియా సంఘము, స్విన్నా సంఘానికి మాత్రమే ఆయన ఏ హెచ్చరికలు ఉండవన్నమాట. మీరు 6వ అధ్యాయం చూస్తే యేసుప్రభు అక్కడ గ్రంథపు చుట్ట తండ్రి దేవుని చేతిలోంచి తీసుకుంటారు. గ్రంథపు చుట్ట అంటే దేవుని యొక్క తీర్పుని యేసుప్రభు తీసుకుంటారన్నమాట. తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఏం జరిగింది, 6వ ఇప్పుడు అదే జరుగుతూ ఉందన్నమాట. కనుక ఇది చివరి సమయము. మనము దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధంగా, పెళ్లి కొడుకు వస్తే పెళ్లి కూతురు ఎలా సిద్ధంగా ఉంటుందో అలా పరిశుద్ధమైన కన్యకగా మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ మనల్ని యేసుప్రభు రక్తంతో, యేసుప్రభు వాక్యంతో శుద్ధి చేసి పరిశుద్ధమైన కన్యకగా మనల్ని యేసుప్రభుకి అప్పగిస్తాడు ఆయన మేఘాల్లో వచ్చినప్పుడు అన్నమాట. ఒక క్రమ పద్ధతిలో నేను ఈ యొక్క మరి శిక్ష, దేవుని యొక్క తీర్పుని నేను అమలు పరుస్తున్నాను. అంటే ఒకటి చూసి మనం మారాలని. ఎవరు చనిపోవటం వలన దేవునికి సంతోషం కలగదండి. మీ పిల్లలు దారి తప్పి ఉంటే వాళ్ళు నాశనం అవుతే బాగుండని కోరుకుంటారండి. మన కన్న పిల్లల్ని కోరుకోం కదా. దేవుడు కూడా అలాగే యేసు ప్రభు నేను అనుకుంటాను. ఎంత ఏడుస్తున్నాడో పరలోకంలో ఇలా జరిగినందుకు గ్రామాలు కొట్టుకొని పోయాయి. అది ఇక్కడ మీకు ఆ గ్రంథంలో ఉంది. దయచేసి మీరు విన్న తర్వాత వినే అయిపోయిందని సంతోషించకుండా బైబిల్ గ్రంథం తీసి కుటుంబంగా చదువుకోండి, ధ్యానించండి, పాటించండి. ఇది 1వ అధ్యాయంలో ఉంటుందండి. ఆ తర్వాత 2వ అధ్యాయం మీరు చదవండి, 1 నుంచి అన్నమాట. ఈ దుర్మార్గులు ఉన్నారు చూడండి, యూదా దేశంలోనే. ఇది యూదా దేశంలో అబ్రహాం పిల్లలే ధనికులు పేదల్ని హింస పెడుతున్నారు. 5 రకాల మనుషుల మీద తీర్పు అన్నమాట. నేను చెప్తాను ఎవరెవరో. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, అవినీతి పరులు, రాత్రి మంచాల మీద పడుకున్నప్పుడు పడకల మీద కుట్రలు పన్నుతారంట. ఎవరి పొలాన్ని ఆక్రమించుకోవాలి, ఎవరి ఇల్లు దోచుకోవాలి అని అధికారంలో ఉన్నటువంటి అవినీతి పరులైన అధికారులను గురించి ప్రభు చెప్తున్నారు. 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు పన్నాగాలు పన్నుతారు రాత్రి, ఇంకా తెల్లవారగానే రాత్రి కుట్రలు పన్నారా, తెల్లవారిన తర్వాత ఇది దోచుకోవడము, ఇది దోచుకోవడము, ఆ దోపిడీ సొమ్ము ఇంట్లో పెట్టుకోవడము. కనుక నేను పరలోకం నుంచి దిగి వస్తాను, కొండల మీద నేను నడుస్తాను. నేను నడిచినప్పుడు కొండలు కరిగిపోయి లోయల్లోనికి ఆ కొండలు ప్రవహిస్తాయి, కనబడకుండా పోతారు అని ప్రభు చెప్పినప్పుడు మనం పశ్చాత్తాపడాలండి. ఆ తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాము. ఎవరెవరికి తీర్పు చూడండి. ముందు ఎవరికి తీర్పు అంటే, అవినీతి పరులైన పాలకులారా, మీరేం చేస్తున్నారు, అవినీతి పనులన్నీ చేస్తున్నారు, దోచుకోవడం అన్నమాట. మీ యొక్క పాలనలో నీతి లేదు, అవినీతి దోచుకోవడం, అధికారం రాగానే దోచుకోవడం అన్నమాట.
కనుక నేను మిమ్మల్ని విడిచిపెడతానా, కనుక నేను మీకు తీర్పు తీరుస్తాను. తర్వాత అబద్ధ ప్రవక్తలు అంట, అబద్ధ ప్రవక్తలకి తీర్పు. మీరు లంచాలు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో క్షేమం కలుగుతుందని చెప్తున్నారు, డబ్బులు ఇవ్వని వాళ్ళకేమో మీకు యుద్ధాలు వస్తాయని చెప్తున్నారు. డబ్బు పుచ్చుకొని దేవుని సందేశం అని చెప్తున్నారు. చూడండి, మీకు నేను తీర్పు తీరుస్తాను. ఆ తర్వాత జడ్జెస్ అన్నమాట, న్యాయాధిపతులు, కోర్టులలో లంచాలు తీసుకొని దోషులని మీరు కాపాడుతూ నిర్దోషులకి శిక్ష పడేలాగా చేస్తున్నారు. కనుక మీకు శిక్ష అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకెవరికనంటే దైవభీతి లేని యాజకులకు అన్నమాట. వాళ్ళు కూడా డబ్బు తీసుకొని అప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. అందరి గురించి చెప్పట్లేదండి. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏదైతే మీకా ప్రవచించాడో అది చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ ఎనీ వన్, సో ప్లీజ్ డోంట్ బీ అఫెండెడ్. ఇక్కడ ఏదైతే రాయబడి ఉందో అదే నేను చెప్తున్నాను అన్నమాట. దేవుడు నాటిన నీతి వృక్షాలు ఉన్నారు, మీకాలాగా ప్రవక్తలు. మరి అవినీతి, సైతాన్ నాటినటువంటి అవినీతి వృక్షాలు, గోధుమలు కలుపులు అంటారు యేసు ప్రభు. మరి మత్తయి సువార్త 13-14 అధ్యాయంలో వీళ్ళ గురించి అన్నమాట. ప్రతి చోట మనం నీతిమంతుల్ని చూస్తాము, అవినీతి పరులని చూస్తాం. అయితే దేవుని తీర్పు వీళ్ళ మీదకి వస్తుందని చెప్తున్నారన్నమాట. డబ్బు తీసుకొని ధర్మశాస్త్రాన్ని మీరు వివరిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇంకా 4 అధ్యాయానికి వచ్చినట్లయితే మళ్ళీ ఆయన టోన్ మారిపోతుందండి. దేవుడు హెచ్చరిస్తారు, ఆ తర్వాత మంచి వాక్యాలు కూడా చెప్తారు. ఇంకా ఇక్కడ 4-5 అధ్యాయాలు ఏంటంటే దావీదు వంశం నుంచి శాంతికరుడైన రాజు, న్యాయాధిపతి అయిన రాజు, నీతిమంతుడైన రాజు దావీదు వంశం నుంచి వస్తాడు. ఆయన గొర్రెలకు రాజు, యేసుప్రభు గొర్రెలకు ముందుగా నడుస్తూ గొర్రెల్ని నీతి మార్గంలో, శాంతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆయన పరిపాలనలో 1000 పరిపాలన అన్నమాట. దర్శన గ్రంథం ప్రకటన 20:4 నుంచి ఉంటుంది. అప్పుడు అందరూ నీతిమంతులుగా ఉంటారండి. యెషయా 11 మీరు చదవచ్చు, లేదా యెషయా 65:17 కూడా. చిరుతపులి, గొర్రెపిల్ల, తోడేలు, ఎద్దు కలిసి మేస్తాయి, కలిసి పడుకుంటాయి. పసిపిల్లవాడు పుట్టలో చేయబడితే పాము పుట్టలో ఏం జరగదు. నా పవిత్ర పర్వతం మీద ఎవ్వరూ నా బిడ్డలకి హాని చెయ్యరు. అంతేకాకుండా యెషయా 11 మీద చదివితే యేసుప్రభు పరిపాలనలో సముద్రము నీటితో నిండి ఉన్నట్లుగా ప్రజలందరూ దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడి ఉంటారంట. నిజంగా నా హృదయ వాంఛ ఇది ఒక్కటేనండి. ఈ జ్ఞానాన్ని మన హృదయంలో మనం కలిగి ఉండాలి అని అన్నమాట. ఇంకా 5 ఇందాక చెప్పాను కదండి, మీకా ప్రవక్త ప్రవచిస్తాడనమాట బెత్లహేమ్ని గురించి. ఇంకో పేరు ఎఫ్రాతా. బెత్లహేమ, ఎఫ్రాతా, నీవు యూదయా నగరంలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఏలయనా, నీ ప్రజలను పాలించు నాయకుడు నీ నుంచే వస్తాడు. యేసుప్రభు పుట్టుకను గురించి చెప్తారన్నమాట. నేను అనుకుంటున్నాను ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభును వడ్రంగి కుమారుడు నజరేతు నుంచి ఎట్లా వస్తాడని. మత్తయి సువార్త 2 మరి 4-6 ఉంటుందన్నమాట. జ్ఞానులు వచ్చినప్పుడు, ఇదో యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా, ఆయన నక్షత్రమును మేము తూర్పు దిక్కున చూచి ఆయన ఆరాధించాం. అప్పుడు మెస్సయ్య జ్ఞానుల్ని పిలిచి అడిగితే ఎక్కడ జన్మిస్తాడు చెప్పండి అంటే వాళ్ళు మీక గ్రంథాన్ని చూసే చెప్తారండి బెత్లహేమ్లో అని. ఆ తర్వాత ఇంకా 6 కూడా అండి, అక్కడ ఒక్క మోసగాళ్ళు. ఇందాక చెప్పానా ఎవరు అంటే వ్యాపారస్తులు అన్నమాట. మోసగాళ్ళు తాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు అమ్మే దాంట్లో ఒక్కటి కూడా ప్యూర్ లేదంట. అంత మోసము ధనం సంపాదించుకోవాలని. సో వీళ్ళందరినీ 5 అవినీతి పరులని ఖండిస్తాడండి. కానీ 5-6 వచ్చినట్లయితే మనకి దావీదు వంశం నుండి యేసుప్రభు పుడతాడు. ఆయన నీతి న్యాయంతో పరిపాలిస్తాడు. ఆయన పరిపాలనలో అందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పి చివరిగా ఎలా ముగిస్తాడంటే మనమందరము ప్రార్థన చేద్దాం.
ప్రభువుకి ప్రార్థన చేద్దాం ఆయన కరుణ కొరకు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, క్షమాకరుడు, దయామయుడైన దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. కనుక ప్రభువా, నీవు మా పాపాలని మన్నించయ్యా, మమ్మల్ని కరుణించు, ప్రేమతో మమ్మల్ని చూడు ప్రభువా. మమ్మల్ని కరుణించుట నీకు ఆనందం కదా, మా పాపాలని నువ్వు సముద్ర గర్భంలో నీ కాళ్ళ క్రింద తొక్కేస్తావు కదా. ఎలా నీవు మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించావో మమ్మల్ని కూడా దీవించు. వాళ్ళ కాలంలో చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా చేయి ప్రభా. మనం అడగాలి, వేర్ ఆర్ ద ప్రాఫెట్స్ గాడ్? పంపించండి మళ్ళా ప్రవక్తల్ని. వాళ్ళకిచ్చిన దీవెనలు ఎన్ని అద్భుతాలు చేశారు, సముద్రాన్ని చీల్చారు, మన్నాన్ని కురిపించారు, అలా చెయ్యండి అని ప్రార్థించండి అని చెప్తాడండి. తర్వాత నేను ఒక్కటి చెప్పడం మర్చిపోయాను, 6:8 అండి. ప్రభు కోరుకునేది ఏంటో మీరు తెలుసుకోండి. ఏంటి, దేవాలయానికి వస్తే నేను గొర్రె పిల్లని 7 దూడని బలిగా ఇవ్వాలా, లేకపోతే నా జ్యేష్ఠపుత్రుని బలిగా ఇవ్వాలా అని అనుకుంటున్నారా? అవేవి కాదు. 3 విషయాలు మీరు చెయ్యండి, అవన్నీ ప్రక్కన పెట్టండి. ఏం చేయాలంటే న్యాయాన్ని పాటించండి. మీ సొంత సోదరులు కనుక వాళ్ళ నుంచి దోచుకోకండి. మీరు ఒకవేళ అధికారులుగా ఉన్నారా, యాజకులుగా ఉన్నారా, ప్రవక్తలుగా ఉన్నారా, వ్యాపారవేత్తలుగా ఉన్నారా, జడ్జెస్గా ఉన్నారా, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, పొలాల్ని దోచుకోవడం, లేకపోతే సొంత అన్నదమ్ములది దోచుకోవడం, వడ్డీ వ్యాపారాలు చేయడం, ప్రవచనాలు చెప్పాలంటే డబ్బు ఇచ్చిన వాళ్ళకే ప్రవచనాలు చెప్పడం, ఇవన్నీ మానేసేయండి. న్యాయాన్ని పాటించండి, ప్రేమతో మెలగండి. ప్రతి ఒక్కరూ మీ సొంత సోదరులు, పరలోక తండ్రి బిడ్డలు మనం, ఒకే రక్తం, ఒకే ఆత్మ. న్యాయాన్ని పాటించండి మీ పని వాళ్ళ విషయంలో, వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో. ఆ తర్వాత ప్రేమ కలిగి జీవించండి, దేవుని పట్ల వినయాన్ని కలిగి ఉండండి. వినయం అంటే ఆయన చెప్పినట్లుగా చేయడం అన్నమాట. ముగించే ముందు మ్యాప్ని నేను చూపిస్తాను, ఆ తర్వాత ముఖ్యాంశాలు చదువుతాను. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసి తర్వాత మీరు రాసుకొనండి, ఈ గ్రంథాన్ని చదవండి. ఒక్క గ్రంథం చదివి మీరు మారు మనసు పొందాలండి, హృదయ పరివర్తన చెందాలి. దేవుడు కోరుకునేది అదే. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశం మరి 2 విభజించబడిన తర్వాత ఉత్తర భాగాన్ని ఉత్తర ఇజ్రాయెల్ అని, దక్షిణ భాగాన్ని దక్షిణ యూదా అని పిలిచారండి. ఇక్కడ యూదాలో ఉన్నటువంటి ప్రజలు అంటే అందరూ అబ్రహాం పిల్లలే, అయినా కూడా ధనికులు పేదవాళ్ళని పీడించడము, ఆ తర్వాత జడ్జెస్ లంచం తీసుకోవడము, దైవభీతి లేని యాజకులు, అబద్ధ ప్రవక్తలు పేదల్ని దోచుకుంటూ ఉంటారన్నమాట. సో దాన్ని తీవ్రంగా మీకు ఖండిస్తాడండి. సోషల్ జస్టిస్ అన్నమాట కొరకు ఆయన ప్రవచిస్తాడనమాట. అక్కడ సోషల్ ఇంజస్టిస్ చాలా ఉన్న సమయంలో ప్రవచిస్తాడు. మరి ఆమోస్ అయితే ఇక్కడి నుంచి, యూదా నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళి ఆయన ప్రవచిస్తాడు. ఇద్దరు కూడా మీరు సాంఘిక న్యాయాన్ని పాటించండి, ధనికులు పేదవాళ్ళని పీడించొద్దు అని చెప్తాడండి. ఈ మీకా ప్రవచించే ఆ సమయంలోనే యెషయా ప్రవక్త కూడా ప్రవచిస్తాడండి. ఇంకా అదే టైంలో ఉత్తరాన హోజియా ప్రవక్త ప్రవచిస్తాడు. దేవుడు నాటిన నీతి వృక్షంలో మీకా ప్రవక్త. మీకా అనగా యావేను పోలిన వాడెవడు అని అర్థం. హూ ఇస్ లైక్ గాడ్? ఆయన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు. మీకా యూదాలోని గాతు పట్టణ సమీపంలోనున్న మోరేషత్ గ్రామ రైతు. మీకా పేద ప్రజల ప్రవక్త. హీ రెబ్యూక్స్ సోషల్ ఇంజస్టిస్. మీకా ఆమోస్ వలె ధనికులు పేదలను పీడించినందులకు గాను దేవుని శిక్షకు గురి అగుదరని ప్రవచిస్తాడు. ఈ గ్రంథంలోని ముఖ్యాంశములు అధ్యాయముల వారీగా ఇజ్రాయిల్ ప్రజలపై తీర్పు, పేదలను పీడించిన వారిపై తీర్పు, అవినీతి పరులైన అధికారులకు, అబద్ధ ప్రవక్తలకు, దైవభీతి లేని యాజకులకు, లంచగొండి న్యాయాధిపతులకు, మోసగాండ్రైన వ్యాపారస్తులకు తీర్పు. సియోనులో శాంతికరుడైన రాజు పాలన, క్రీస్తు జన్మస్థలమును గూర్చిన ప్రవచనము, ప్రభువు మన నుండి కోరుకొనున్నది ఏమిటి? పాపక్షమాపణ కొరకు ప్రార్థన. 7 ప్రభువు మన నుండి కోరుకునేది
నీవు న్యాయమును పాటించుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయంతో ప్రవర్తింపుము. ఇదియే నిజమైన ఆరాధన. ఆ నిజమైన ఆరాధనని ఆచారాలతో రీప్లేస్ చేయొద్దు అంటాడనమాట. ఈ గ్రంథ సారాంశం మూడు మాటల్లో చెప్పాలంటే, అవినీతి పరులపై దేవుని తీర్పు వస్తుంది, ఏసు వస్తున్నారు, న్యాయం వస్తుంది, జడ్జ్మెంట్ ఈస్ కమింగ్, జీసస్ ఈస్ కమింగ్, జస్టిస్ ఈస్ కమింగ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పర్లోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. బలులు అర్పించుట కంటే విధేయత ముఖ్యమని మీరు ప్రతి గ్రంథంలో చెప్తున్నారు ప్రభా. ప్రభు, మీ నుండి కోరుకునేది ఇదియే, నీవు న్యాయమును పాటించు, ప్రేమతో మెలుగు, దేవుని పట్ల వినయంతో ప్రవర్తించు అని చెప్తున్నారు ప్రభా. ఈ మూడు మాటలు మేము పాటించేటట్లుగా మా చుట్టూ ఉన్న ప్రజలు, మేము అధికారంలో ఉన్న మా క్రింద ఉన్నవాళ్ళు, మా సొంత సోదరులు కనుక న్యాయంగా ఉండేటట్లుగా ఈ ఐదు హెచ్చరికల్లో ఏది నాకు అన్వయిస్తుందో నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, మీరు చెప్పిన విధంగా ప్రేమగా జీవించడానికి, ప్రభా మీ ఆజ్ఞలు పాటించడానికి మా అందరికీ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మూడు కూడా మీ హృదయంలో రాసుకోండి, ఇలాగే మీరు కూడా డైరీలో రాసుకొని ఈ మూడు మీరు పాటించండి. ఆ తర్వాత మమ్మల్ని మన్నించండి ప్రభా, కరుణించండి అని ప్రార్థన చేస్తాం. ఆ కేరళ కొరకు కూడా మనము ప్రభు దయ కొరకు ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ టుడే. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్, మిసెస్ జసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. Chujalo.